బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రిజర్వేషన్ల గురించి, హిందువుల ఆస్తుల గురించి బీజేపీ కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. రాజీనామా సవాల్కు తాను కట్టుబడి ఉన్నా అని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని అన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీ వస్తే మైనార్టీలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి. రావద్దంటే ఏం చేయాలి? మరి ఆ మైనార్టీలు అందరూ ఒకటై ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ. ఆల్ మైనార్టీస్ షుడ్ థింక్. మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటేనే ఆ స్పేస్ ఇంకొక జాతీయ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకోవద్దంటే ఇవాళ ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వారా మీరు అన్నటువంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలో రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవము, మతతత్వ శక్తులతో మేము కలవము, మేము సెక్యులర్గా ఉంటామనేది మా పార్టీ ముందు నుంచి చెప్తూ వచ్చింది, ఆచరిస్తూ వచ్చింది, భవిష్యత్తులో కూడా ఆచరిస్తాం. రెండు పార్టీలు డ్రామా ఇది, కాంగ్రెస్ బీజేపీ. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిసినట్టు చేస్తా, నేను ఏడిసినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయి అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది. ఒకవైపు బీజేపీ వాళ్ళు ఏమంటుండంటే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచిపెడతారు అని బీజేపీ వాడు మాట్లాడతాడు, రిజర్వేషన్లు రద్దు అవుతాయని కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు. ఈ రెండు జరిగే పని అభ్యాసం మన కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుందా? సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం లేదా? ప్రజలు ఊరుకుంటారా? ఇవేవి జరగవు. ఈ రెండు పార్టీలు కూడా ఓట్ల కోసం ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ రెండు పార్టీలు ఏం నాటకం ఆడుతున్నాయి? పదేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లలో దేశ ప్రజలకు ఏం చేశామో చెప్పి బీజేపీ ఓటు అడగాలి, కానీ అది అడుగుతలేరు. మంగళసూత్రాలు పోతాయి, మీ ఆస్తులు పోతాయని బీజేపీ మాట్లాడుతుంది. సెకండ్, నేను నీకు ఇప్పుడే ఇచ్చేస్తాను, ఆన్ ది స్పాట్ ఐ విల్ గివ్ యూ ఇన్ స్పీకర్ ఫార్మేట్, నీకు ఇస్తాను. రేవంత్ రెడ్డిది మీరు తెప్పియండి. రేవంత్ రెడ్డి తెప్పించిన 5 నిమిషాల్లో స్పీకర్ ఫార్మేట్లో శేఖర్కే ఇస్తాను ఆ రాజీనామా. రేవంత్ రెడ్డి మీరు తెప్పించుకోండి. నేను ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వమని అడిగాను. ఐ కరెక్ట్ యువర్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఈ రెండింటిని ఆగస్టు 15లోగా చేస్తే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా ఆమోదించుకొని మళ్ళీ పోటీ చేయను అని చెప్పాను. 6 గ్యారంటీలు మరియు రుణమాఫీ, ఈ రెండు చేయాలి. 6 గ్యారంటీలు కూడా నేను కొత్తగా పెడుతున్న నిబంధన కాదు, 100 రోజుల్లో చేస్తామని మీరు ప్రజల్ని మోసపుచ్చి చెయ్యని గ్యారంటీలను 15 ఆగస్టులోగా దేవుడి మీద ఒట్టు పెడుతున్నావు కదా, 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు, రుణమాఫీ చెయ్యండి. ఐఎమ్ ఈవెన్ రెడీ. ఇదే ప్రెస్ క్లబ్కి మా విరాహత్ బైక్ ఇస్తా, లేకపోతే శేఖర్కి ఇస్తా, మీ దగ్గరనే పెట్టుకోండి, ఆయనది కూడా తెమ్మనండి. ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్. నేను అట్లా వెనుకకు పోయేవాడిని కాదు. రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మార్చటండి కాదు, మాటలు మార్చటండి కాదు. శేఖర్, నేను నీకు ఇప్పుడే ఇచ్చేస్తాను.